పనివంతుడెక్కడున్నా ఆ పనివంతుణ్ణి తన పక్కనే పెట్టుకోవాలనే రాజ నీతికి కట్టుబడి నాటి చంద్రబాబు నాయుడు నుంచి రాజశేఖర రెడ్డి దాకా, కిరణ్ కుమార్ రెడ్డి నుంచి కేసీఆర్ దాకా ఆ పనివంతుని పక్కన పెట్టి ఆ జాతిని అభివృద్ధి చేసినటువంటి నాయకులే. అలాంటి గొప్ప పనివంతులలో మనం ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఎంపీ అభ్యర్థిగా నిలబడినటువంటి వెంకటరామరెడ్డి గారు, మనం ఇక నుంచి వెంకన్నానే వెళ్దాం. వెంకన్నతో అసలు రాజకీయాలకు ఎందుకు వస్తారు, ఏంది ఏం కథ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక కలెక్టర్గా ఒక ఐఏఎస్ హోదాలో ఒకటే ప్రాంతంలో పనిచేసే అరుదైన అవకాశం నాకు దక్కింది. సుమారుగా 7.5 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్గా ఒకటే జిల్లాలో ఒకటే ప్రాంతంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పనిచేసే అరుదైన అవకాశం. బహుశా భారతదేశంలో ఏ ఐఏఎస్ ఆఫీసర్ కూడా బహుశా ఈ 20 ఏళ్లలో దక్కి ఉండదు అనేది నా గట్టి అభిప్రాయం. అధికారిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నా కొన్ని పరిధులు ఉంటాయి, ఆ పరిధులను కలిసి పనిచేయడం, కాకపోతే నాకున్న అపార అనుభవం 25 సంవత్సరాల ప్రభుత్వ అధికారిగా పనిచేయడం, ఈ ప్రాంతంలోనే కలెక్టర్గా పనిచేయడం, 11 సంవత్సరాల అనుభవం ఉన్న రీత్యా ఈ ప్రాంత ప్రజలకు ఏం చేయగలుగుతాం, పథకాల రూపకల్పనలో డెసిషన్ మేకింగ్లో పాలసీ మేకింగ్లో నా భాగస్వామ్యం ఇంకెక్కువ ఉపయోగంగా ఉంటుంది. నాకు అన్లిమిటెడ్ ఆపర్చునిటీ ఇప్పుడు ప్రజల మధ్యలో ఉండి పనిచేసే అవకాశం కలుగుతుంది. ఒకటి, ఈ ప్రాంత ప్రజలకు ఏ విధమైన సదుపాయాలు అవసరము, నెక్స్ట్ 50 ఇయర్స్ ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే దానిలో ఇక్కడ మన హరీష్ రావు గారు, వారు అనుభవజ్ఞులు, వారి ఆధ్వర్యంలో శాసనసభ్యుల ఆధ్వర్యంలో అందరితో సహకారం తీసుకొని నాకున్న ఆలోచనలన్నీ కూడా మిళితం చేసుకొని, నాకున్న అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ కూడా మిళితం చేసుకొని డెఫినెట్గా ఒక స్పెషల్ ప్లాన్ ఈ కాన్స్టిట్యున్సీకి ప్లాన్ చేయడానికి అవకాశం వస్తుంది. నాకున్న కనెక్షన్స్ ఢిల్లీలో సీనియర్ ఆఫీషియల్ సర్కిల్లో కానివ్వండి, పాలసీ మేకింగ్లో కానివ్వండి, డెసిషన్ మేకింగ్లో కానివ్వండి, నా అనుభవం తప్పకుండా ఈ ప్రాంతానికి పనికి వస్తుందని గట్టి నమ్మకం ఉంది. ఈ ప్రాంత ప్రత్యేక అభివృద్ధికి నేను తోడ్పడగలుగుతా. ఇక్కడ యువతకి ఏం చేయొచ్చు, మన అన్ఎంప్లాయిడ్ యూత్కి ఏం చేయొచ్చు, అదేవిధంగా పేద విద్యార్థులకు మనం మంత్ ఏం చేయగలుగుతాం, కలెక్టర్గా ఎన్నో చేయగలిగాం బట్ అప్పుడు కొంత పరిధి ఉండింది, ఇప్పుడు ఎంపీగా ఇంకా నాకు నా ఉన్న రిసోర్సెస్తోని ఇంకెక్కువ పనిచేసే అవకాశం కలుగుతుంది. ఒకటి, రెండో విషయానికి వస్తే స్కిల్ డెవలప్మెంట్ చేయడము, ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ఇప్పివ్వడము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ సెంటర్స్ పెట్టడము నియోజకవర్గ వారిగా. సో నా ఆలోచన ఏంటంటే, నాకు ఏదైతే విద్య ఇవాళ నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చిందో, నాకున్న నాలెడ్జ్ నన్ను ఈ స్టేజ్కి ఏదైతే తీసుకొచ్చిందో, ఈ ప్రాంతం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని నియోజకవర్గంలో ఉన్న మన కుటుంబాలకు, మన ఓటర్స్కి, నన్ను ఎన్నుకున్న అభ్యర్థులందరికీ కూడా, వాళ్ళందరికీ కూడా నేను నా విద్యను కొంత షేర్ చేసుకోవాలి. నా వల్ల విద్యాపరంగా మెయిన్గా ప్రభుత్వ ఉద్యోగాలు రావడంలో, ప్రైవేట్ ఉద్యోగాలు రావడంలో యువత నైపుణ్యత పెంచే విధంగా ఖచ్చితంగా నేను ఒక చెరగని ముద్ర వేయాలనేదే నా తపన ఇక్కడ. ఎందుకంటే అది నాకు సాధ్యం అవుతుంది. నేను బాండ్ పొలిటీషియన్ కాదు, నేను రాజకీయంలోనే పుట్టలేదు. నేను ఒక అధికారిగా ప్రజల మధ్యలో ఉండి, సీనియర్ అధికారిగా, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా, జిల్లా కలెక్టర్గా ఉండి అరుదైన అవకాశం నాకు ఎంపీగా ఇవాళ ప్రజలను ఓట్లు అడిగే అదృష్టం నాకు వచ్చింది. ఖచ్చితంగా నన్ను గెలిపించుకుంటారనే విశ్వాసం ఉంది. ఖచ్చితంగా కొన్ని 100,000 మంది 1,000,000 మంది వెంకటరామరెడ్డిని తయారు చేయాలి, విద్యావంతులను తయారు చేయాలి. ఈ మెదక్ నియోజకవర్గంలో పోటీ పరీక్షలలో మంచి ట్రైనింగ్ తర్ఫీ తీసిపిచ్చి నియోజకవర్గ కేంద్రంగానే వాళ్ళందరికీ ట్రైనింగ్లు, కోచింగ్ సెంటర్స్ పెట్టి హైదరాబాద్కు పోయి 2 లక్షల రూపాయలు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఖర్చు పెట్టే బదులు నేను ఎక్స్పర్ట్స్ని, సబ్జెక్ట్ స్పెషలిస్ట్లను నియోజకవర్గ కేంద్రానికి తీసుకొచ్చి ఆ నియోజకవర్గ కేంద్రంలో ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో, మంచి ప్రొఫెషనల్స్తోని మన యువతకి ట్రైనింగ్ ఇప్పించి కోచింగ్ సెంటర్షిప్లో పెట్టి ఫ్రీ స్టడీ మెటీరియల్ ఇచ్చి వాళ్ళని విద్యావంతులను చేసి పోటీ పరీక్షలలో అత్యధిక ఉద్యోగాలు మన ప్రాంతానికి వచ్చే విధంగా నా వంతు నేను ప్రత్యేక శ్రద్ధ వహించి కృషి చేసే అవకాశం నాకుంది. ఎందుకంటే నేను ఈ నేపథ్యంలో పోటీ పరీక్షలలో రాసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను కాబట్టి పోటీ పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, దానికి చదవాల్సిన అంశాలు ఏంటి, ఏదో విధంగా చదవాలి, ఏ సబ్జెక్ట్ స్పెషలిస్ట్ కావాలి, ఏ ఎగ్జామ్కి ఎంత నైపుణ్యత కావాలి, అవన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి నేను తప్పకుండా అన్ని అభ్యర్థుల కన్నా నన్ను ఎన్నుకున్నట్టయితే ఖచ్చితంగా నేను ఏదైతే వాళ్ళ ప్రామిస్ చేస్తూ ఉన్నానో, వాగ్దానం చేస్తూ ఉన్నానో అవన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రాంత యువతకి, విద్యార్థులందరికీ కూడా చేరవేస్తాను.